అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, అదేవిధంగా ముందుకెళ్తే బెల్ మీద కూడా కొట్టండి, ఇంకా వీడియోస్ వస్తాయి. ఓం గురవే సర్వలోకానాం భేషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు 2017 డిసెంబర్ మాసములో గల సింహరాశి వారి యొక్క ఫలితములు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ముఖ్యముగా ఈ రాశి వారికి ఈ మాసమునందు గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయనే చెప్పవచ్చు. ఈ మాసమునందు చక్కగా మీరు విలువైనటువంటి వస్తువులు సామాగ్రి కూడా కొనుగోలు చేస్తారు. అంటే సువర్ణాభరణములు, బంగారపు వస్తువులు కావచ్చు, వెండివి కావచ్చు, అదేవిధముగా గృహోపకరణమైనటువంటి వస్తువులు కావచ్చు ఈ మాసమునందు కనుక తీసుకున్నట్లయితే కనుక మీకు శుభం కలిగే అవకాశం కూడా ఉంది. అదేవిధముగా ఇత్యాది రత్నములు, నవరత్నములు కూడా వజ్ర వైఢూర్యాదులకు కానీ ఏవైనా కూడా నవరత్నములు, పంచలోహములు ఇత్యాది వస్తువులన్నీ కూడా మీరు ఈ మాసమునందు తీసుకుని మంచిగా అభివృద్ధి పొందుతారని కూడా తెలియజేస్తున్నాను. ఇక ఇంతకు పూర్వం మీరు చేసినటువంటి రుణములు అనగా అప్పులు బాధలు ఏమైనా ఉన్నా కూడా ఈ మాసమునందు మీకు అనుకూలించి అప్పులు బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారని ఈ మాసమునందు చెప్పబడుతూ ఉన్నది. అదేవిధముగా స్తంభించినటువంటి ధనము పునఃప్రారంభమవుతుంది. అనగా ఇంతకుముందు మీరు పెట్టినటువంటి వ్యాపారంలో కావచ్చు, ఇత్యాది ఉద్యోగానికి సంబంధించి శాలరీస్ కావచ్చు, ఆ యొక్క జీత భత్యాలన్నీ కూడా మీకు రానివి కనుక ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా పునఃప్రారంభమయ్యి మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు ఈ యొక్క మాసమునందు. అదేవిధముగా పూర్వము మీరు ఇచ్చినటువంటి బకాయిలు కానీ లేదా మీరు తీసుకున్నటువంటి అప్పులు కానీ ఈ రెండు కూడా ఈ మాసమునందు చక్కగా త్వరితముగా తొలగిపోతాయి కాబట్టి చింతించవలసినటువంటి అవసరం లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధముగా మీ గృహములో మాత్రము కొంత ఏ విధమైనటువంటి దోషములైతే లేవు కానీ కొంత గ్రహస్థితుల వలన మీ యొక్క గృహములో మీ యొక్క అర్ధాంగి అనగా మీ భార్యకు అదేవిధముగా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు కొంత అనారోగ్యత వచ్చే విషయమై కొంత తగు జాగ్రత్త వహించండి. ఎందుకంటే వారికి అనారోగ్యత సూచనలు కనబడుతున్నాయి కాబట్టి దానికి మీరు ఏ విధమైనటువంటి ఆందోళన చెందించవలసినటువంటి అవసరం లేదు కానీ తగు జాగ్రత్త మాత్రము వహించండి. ఎందుకంటే స్వల్ప అనారోగ్యత మాత్రమే ఉన్నది, ఏ విధమైనటువంటి ప్రాణ ప్రమాదాలు కానీ ఎటువంటివి కూడా ఇబ్బందులు లేవు కాబట్టి చింతించవలసినటువంటి అవసరం లేదు. ఇక విద్యార్థులకు వారి యొక్క విషయానికి వచ్చేసరికి వీరికి కూడా మంచి శుభ సమయమనే ఆ ప్రతి పని ఎందు కూడా ప్రతి పరిణామము కూడా శుభప్రదమనే కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మీ విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్మెంట్స్ కావచ్చు, లేక విద్యకు సంబంధించినటువంటి బ్యాంకు నుండి పొందేటువంటి రుణాలు కావచ్చు, అన్నీ కూడా మీకు సానుకూలంగానే ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడే విధంగానే మీకు సమయాన్ని బట్టి మీకు మారుతూ ఉంటాయి. అంత విధంగా చక్కగా సమయం కూడా మీకు అనుకూలతగా ఉంటుంది కాబట్టి విద్య యందు మంచిగా రాణించగలుగుతారు, మంచి పాస్ మార్కులతోటి పాస్ అయ్యే అవకాశం కూడా ఉన్నది, రుణాలు కూడా తీరుతాయి, ఫీజు రీయింబర్మెంట్స్కి సంబంధించి మీకు చక్కగా ప్రతి రూపాయి కూడా మీకు చక్కగా అందుతుంది. అదేవిధముగా ఇక ఉద్యోగస్తులకు సంబంధించి వారికి ప్రమోషన్ల పరిమితి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఉన్నత స్థానానికి చేరుకోనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారికి మంచి సమయం అనే చెప్పవచ్చు. మీరు మంచి ప్రమోషన్లు పొందుతారు, ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇక శారీరకముగా మాత్రము కొంత చిన్న చిన్నటువంటి అనారోగ్య సమస్యలు పొందుతూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి తగు జాగ్రత్త వహించండి. ముఖ్యముగా కండరాలకు సంబంధించి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, తగు జాగ్రత్త వహించి తగు వైద్య సలహా తీసుకున్నట్లయితే కనుక మీకు ఆ యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధముగా ముఖ్యముగా కొంత అనారోగ్యతలు అన్నీ కూడా తొలగిపోయి శుభంగా ఉండడానికి గాను కొంత హనుమత్ చాలీసా పారాయణ కానీ హనుమత్ కవచం కానీ ఈ రాశి వారు కనుక పఠించినట్లయితే కనుక ఈ మాసమునందు మీకు శుభం కలుగుతుందని తెలియజేయబడుతుంది. ఇది డిసెంబర్ మాసమునందు సింహరాశి వారి యొక్క సత్ఫలితములు. స్వస్తి.